ఈ వీడియోలో మనం 50,000 రూపాయలతో 2,750 కోట్లు ఎలా సంపాదించాడో తెలుసుకుందాం. అలానే అమెజాన్లోని వింత ఆకారాల గురించి తెలుసుకుందాం. అలానే భూగర్భంలో ఏర్పడిన ఒక పెద్ద సముద్రం గురించి ఈ వీడియోలో డిస్కస్ చేసుకుందాం. ఇలాంటి మరెన్నో ఆసక్తికరమైన విషయాలు ఈ వీడియోలో ఉన్నాయి. ఈ వీడియోని చివరి వరకు చూడండి, అస్సలు మిస్ అవ్వద్దు. దయచేసి ఒక 5 నిమిషాలు స్కిప్ చేయకుండా ఈ వీడియోని చూడండి. అదేంటంటే, రీసెంట్గా మా ఫ్రెండ్ ఒకడు సూసైడ్ చేసుకున్నాడు. దానికి రీజన్ కూడా చాలా చిన్న రీజన్, బట్ వాడు ఏంటంటే అప్పులు బాధ తట్టుకోలేక ఇంకా ఈ జీవితం నాకు వద్దు అనుకుని వాడు ఆ ఫూలిష్ డిసిషన్ తీసుకున్నాడు. సో ఇలాగా ప్రతి ఒక్కరు, ఒక 10 మందిలో ప్రతి 5 కూడా ఈ ప్రాబ్లమ్స్ తో ఫేస్ చేస్తున్న వాళ్ళే. ఎవరో బార్న్ విత్ గోల్డెన్ స్పూన్ వాళ్ళు తప్ప మిగిలిన వాళ్ళ మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ అంతా కూడా ఇదే ప్రాబ్లం ఫేస్ చేస్తున్నాయి. సో మేమేమనుకుంటున్నాం అంటే, ఈ యూట్యూబ్ నుంచి మాకు వచ్చిన ఇన్కమ్లో 30% షేర్ని మా సబ్స్క్రైబర్లో ఎవరైతే, అంటే మా సబ్స్క్రైబర్ అనే కాదు కొత్తగా వచ్చిన సబ్స్క్రైబర్స్ అయినా పర్వాలేదు, ఎవరైతే వాళ్ళకి నీడ్ ఉంది, వాళ్ళకి అవసరం ఉందని చెప్పి జెన్యున్గా మా కామెంట్ చేస్తారు కింద కామెంట్ బాక్స్లో, మేము ఆ కామెంట్స్ని మంత్ ఎండ్ ఫిల్టర్ చేసి ఆ వచ్చిన వాటిలో ఏది జెన్యున్ అని చెప్పేసి మేము ఒక అంచనా వేసుకొని మాకు వచ్చినంత 30% షేర్ని ఆ కామెంట్ చేసిన వాళ్ళకి, నీడీ పీపుల్స్కి డొనేట్ చేయాలనేది మా కొత్త ఆలోచన అనమాట. చిన్న చిన్న ఫ్యాక్ట్స్ కూడా చెప్తూ ఉంటాం, అది కూడా ఫన్నీ వీడియో చెప్తూ ఉంటాం. అవి చూసి మీకు అవసరం లేకపోయినా, మీ దగ్గర వాళ్ళు ఎవరైనా లేదా మీ ఫ్రెండ్స్ ఎవరైనా, మీకు పడిన వాళ్ళు ఎవరైనా మీరు సహాయం చేయలేకపోయి ఉండొచ్చు వాళ్ళకి, ఎందుకంటే మీ దగ్గర ఆ అమౌంట్ లేకపోయి ఉండొచ్చు. సో వాళ్ళకి ఈ వీడియో షేర్ చేస్తే, వాళ్ళు మా కామెంట్ బాక్స్లో వాళ్ళ అవసరం కనుక చెప్తే, మంత్ ఎండ్లో వాళ్ళు నిజంగా నీడ్ అయ్యి ఉంటే కనుక ఖచ్చితంగా వాళ్ళకి సహాయం చేయడం ట్రై చేస్తాం. అఫ్కోర్స్ మాది చిన్న ఛానలే, ఇప్పుడు పెద్దగా రాబడి కూడా రాదు, కానీ మీ అందరి సపోర్ట్ ఉంటే ఖచ్చితంగా ఒక పెద్ద అమౌంట్ సహాయం చేయగల రేంజ్కి మేము వెళ్తాం. దానివల్ల ఒక్కరే కాదు, ఒక్కొక్కసారి 2 ముగ్గురు కూడా అప్పుల్లోంచి లేదా ఈ సూసైడ్ చేసుకోవాలన్న ఆలోచనలోంచి బయటపడే అవకాశం ఉంది. దయచేసి మా ఈ చిన్న రిక్వెస్ట్ని మనసులో పెట్టుకోండి. వీలైతే మా వీడియోని చూడండి, నచ్చితేనే లైక్ చేయండి. మీ వాళ్ళు ఎవరైనా ప్రాబ్లమ్స్ ఉన్నారో వాళ్ళకి మనీ నీడ్ ఉందంటే షేర్ చేయండి. అమెజాన్ అడవి, అక్కడ ఉన్న అడవే కాదు అక్కడ ఉన్న నది కూడా ఎన్నో సీక్రెట్స్కి మరియు అంతుచిక్కని రహస్యాలకి ఒక ప్రదేశంగా నిలిచింది. బట్ ఇది అన్నిటిలోకెల్లా మొదటి స్థానంలో ఉంటుంది. ఏంటంటే, సైంటిస్టులు ఇక్కడ కొన్ని విచిత్రమైన డ్రాయింగ్స్ని కనుగొన్నారన్నమాట. అలాగే ఈ డ్రాయింగ్స్ 3,000 నుంచి 3,500 సంవత్సరాల క్రితం నాటివని, అవి ఎందుకు గీశారో, ఎవరు గీశారో కూడా తెలియట్లేదని చెప్పేసి శాస్త్రజ్ఞులు పేర్కొన్నారు. అలాగే ఈ 3,000 3,500 సంవత్సరాల క్రితం నాటి డ్రాయింగ్స్ అయితే కనుక వాటిని ఏలియన్స్ గీశారా, లేదా అప్పుడున్న ఆది మానవులు గీశారా, అప్పుడున్న ఆది మానవులు కనుక గీసుంటే ఇంత నాలెడ్జ్ వాళ్ళకి బొమ్మలు వేయాలన్న ఇది ఎక్కడి నుంచి వచ్చింది? ఇవన్నీ కూడా ఈ సైంటిస్ట్ల మెదడులో ఒక క్వశ్చన్ మార్క్ కింద మిగిలిపోయి, అది 1518 ఫ్రాన్స్ నగరం, ట్రోఫీ అనే ఒక యువతి ఉన్నటువంటి సడన్గా డ్యాన్స్ చేయడం మొదలుపెట్టింది. అలా ఎందుకు చేస్తుందన్నది ఎవరికి అర్థం కాలేదు. ఆమె అలా కంటిన్యూస్గా డ్యాన్స్ చేస్తూనే, అలా ఒక వారం పాటు డ్యాన్స్ చేస్తూనే, తర్వాత ఇంకో 34 మంది అలా డ్యాన్స్ చేయడం మొదలుపెట్టారు. వాళ్ళు కూడా ఆపకుండా డ్యాన్స్ చేస్తూనే ఉన్నారు. దీని తర్వాత ఇది ఇలా కంటిన్యూ అవుతుండగా ఇంకొక 100 మందికి పైగా ఇలా డ్యాన్స్ చేయడం మొదలుపెట్టారు. ఇది ఎందుకు, ఎలా జరుగుతుంది, ఎందుకు వీళ్ళు ఇలా డ్యాన్స్ చేస్తున్నారు అనేది ఎవ్వరికి అంత చిక్కట్లేదు. ఇందులో 45 మందికి పైగా డ్యాన్స్ చేస్తూ ఊపిరి ఆడక ప్రాణాలు కోల్పోయారు. శాస్త్రజ్ఞులు దీన్ని డ్యాన్స్ ప్లేగ్గా గుర్తించడం జరిగింది. బట్ దీనికి ఇది ఎందుకని సంభవించింది, దీని రీజన్స్ ఏంటి, అలాగే ఇది ఒకవేళ మళ్ళీ తిరిగి వస్తే ఎలా అరికట్టచ్చు అన్నది ఇప్పటివరకు ఎవరు తేల్చలేకపోయారు. అమెజాన్లో కొత్త కొత్త ఉడుకుతున్న నది, ఎస్ మీరు వింటున్న నిజమే, ఈ నదిలో ఏది పడినా సరే అస్థిపంజరంలో బయట రావాల్సిందే. ఒక్కోసారి ఆ అస్థిపంజరం కూడా మిగిలే ఛాన్స్ ఉండదు. దీని యొక్క ఉష్ణోగ్రత 86 డిగ్రీల సెల్సియస్ వరకు ఉంటుంది. ఈ కథను చిన్నప్పటి నుంచి ఆండ్రూస్ అనే కుర్రాడు వింటూ ఉన్నాడు అనమాట. పెద్ద అయిన తర్వాత ఎలాగైనా సరే అది నదిని కనిపెట్టాలని చెప్పేసి అతను ఫిక్స్ అయ్యాడు. సో జియాలజిస్ట్గా మారి 2011లో ఆ నదిని కనిపెట్టడం బయలుదేరాడు. ఎలాగైతేనే చిట్ట చివరికి ఆ నదిని అయితే కనిపెట్టాడు. ఆ నదిని కనిపెట్టి దాని యొక్క ఉష్ణోగ్రతను కొలిచిన తర్వాత అతను నిజంగా చాలా షాక్ గురయ్యాడు. ఎందుకంటే దాని ఆ నది యొక్క ఉష్ణోగ్రత దాదాపుగా 86 డిగ్రీ సెల్సియస్ వరకు ఉందన్నమాట. సో ఆ నదిలో ఏది పడినా సరే అది చనిపోయి బయటికి రావడమే, లేదంటే కరిగిపోయి అక్కడే ఉండిపోవాలి. ఇది ఎందుకు ఇంత వేడిగా ఉందని చెప్పేసి ఆరా తీశారు, బట్ దాని గురించి ఆన్సర్ ఎవరికి తెలియలేదు. ఈ నదికి ఎగువన 700 కిలోమీటర్స్ ఎబోలో ఒక అగ్నిపర్వతం అయితే ఉంది, బట్ అది ఉన్నప్పటికీ కూడా ఇంత దూరంలో ఉన్న ఈ నీరు వేడిగా ఉండే సిచ్యువేషన్ అయితే లేదు. సో అది ఇప్పటికి కూడా ఒక క్వశ్చన్ మార్క్గానే ఉండిపోయింది సైంటిస్టులకి అయితే. ఇది భూమిపైన అతిపెద్ద వాటర్ రిజర్వాయర్, కాకపోతే దీన్ని భూమి అంతర్భాగంలో కనిపెట్టారు. దీన్ని కూడా చాలా రీసెంట్గా కనిపెట్టారు. దీన్ని కనిపెట్టిన తర్వాత శాస్త్రజ్ఞులు ఒక కొత్త సిద్ధాంతాన్ని ప్రవేశపెట్టారు. అదేంటంటే, భూమి మీద సముద్రాలు ఏర్పడడానికి గల కారణం ఈ రిజర్వాయర్ అని, ఈ రిజర్వాయర్ పేలిపోవడం వల్లే మన భూమి మీదకి వాటర్ అనేది వచ్చిందని చెప్పేసి శాస్త్రజ్ఞులు చెప్తున్నారు అనమాట. దాదాపు ఈ రిజర్వాయర్లో భూమి మీద ఇప్పుడు ఉన్న ప్రజెంట్ వాటర్ కంటే చాలా రెట్లు ఎక్కువ వాటర్ లోపలే ఉందని చెప్పేసి శాస్త్రజ్ఞులు నమ్ముతున్నారు.
ఇది దాదాపు భూమి ఉపరితలానికి 2700 కిలోమీటర్ లోతులో ఉందని అలాగే ఇది దాదాపుగా 27000 కోట్ల సంవత్సరాల క్రితం ఏర్పడిందని చెప్పి శాస్త్రజ్ఞుల అంచనా అన్నమాట. ఆండ్రూ కార్లిసన్ టైం ట్రావెల్ లాంటి వీడియోల గురించి కథల గురించి విన్న వాళ్ళు ఎవరు కూడా ఆండ్రూ కార్లిసన్ అనే పేరు వినకుండా ఉండరు. ఎందుకంటే మనోడు 50000 పెట్టుబడితో దాదాపు స్టాక్ మార్కెట్లో 2750 కోట్లు సంపాదించాడు. ఎలా అంటారా, ఇతను 126 రిస్కీ కంపెనీస్ మీద ఇన్వెస్ట్ చేశాడు. ఇతను ఇన్వెస్ట్ చేసిన ప్రతి కంపెనీ కూడా బాగా లాభాలను తెచ్చిపెట్టింది. ఈ విషయం గురించి ఎంక్వైరీ చేసిన ప్రతి ఒక్కరు ఆశ్చర్యపోయి ఏం చేశారంటే, మనోడిని ఆరా తీయగా మనోడు ఏం చెప్తున్నాడే, నేను ఫ్యూచర్ నుంచి వచ్చాను, సో నాకు ముందే తెలుసు ఏది విన్ అవుతుంది లేదా ఏది లాస్ అవుతుంది, ఏది లాభాల్లో నడుస్తుంది ఏది నష్టాల్లో నడుస్తుంది అని చెప్పేసి, అందుకే నేను ఈజీగా ఏదైతే కింద నుంచి పైకి వచ్చే కంపెనీస్ ఉన్నాయో దాని మీద ఇన్వెస్ట్మెంట్ పెట్టాను, అవి క్లిక్ అయ్యాయి అని చెప్పేసి చెప్పుకొచ్చాడు. బట్ ఇది ఏది కూడా పోలీసు నమ్మలేదు. అతను అరెస్ట్ చేశారు, అతన్ని 2003లో అరెస్ట్ చేయడం జరిగింది. అండ్ ఇతను అరెస్ట్ చేసి తీసుకెళ్తుండగా కారు మధ్యలో అతను మాయమైపోయాడంట. సో అతను ఏమయ్యాడు, ఎక్కడికి వెళ్ళాడు, మళ్ళీ భవిష్యత్తుకు వెళ్ళిపోయాడా లేదా అది ఎవరికి కనిపించకుండా అప్స్కాండ్ అయిపోయాడా అనే విషయం ఇప్పటికి వచ్చి ఎవ్వరు కూడా కనిపెట్టలేకపోయారు. అండ్ ఇతను సాధించిన మొత్తం ఇన్వెస్ట్మెంట్ యొక్క లాభం ఎంత అంటే దాదాపు 2755 కోట్లు, జస్ట్ ఒక 50,000 రూపీస్తో. 1992 స్కామ్ వెబ్ సిరీస్ని తలపించగా ఉన్న ఈ స్టోరీ నిజంగానే జరిగింది, అది కూడా న్యూయార్క్లో జరిగింది.